నందమూరి కళ్యాణ్ రామ్ తనకంటూ ఒక ప్రత్యేక సినిమా జోనర్ని క్రియేట్ చేసుకున్న హీరో. ప్రతి సినిమాకి కొత్త కొత్త కథలతో, కొత్త గెటప్లతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు. అలాగే ఈరోజు రిలీజ్ అయిన డివిల్ చిత్రం ఎలా ఉందో, అసలు డివిల్ కథ ఏంటి అంటే, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన నేపథ్యంలో జరిగే కథ ఇది. ఓ జమీందారు కుటుంబంలో జరిగిన హత్య ఎవరు చేశారో విచారణ చేయడానికి డివిల్ అంటే నందమూరి కళ్యాణ్ రామ్ ఈ పాత్ర చేశాడు. డెవిల్ అసలు సీక్రెట్ ఏంటి, ఆ దివానంలో జరిగిన హత్య విచారణ కోసం ఎందుకు రావాల్సి వచ్చింది, హత్య జరిగిన బంగ్లాలో ఉన్న నైసాదా అంటే సంయుక్త మీనన్ హీరోయిన్, ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు, ఇంతకీ నైసాదాకి నేతాజీకి ఉన్న సంబంధం ఏంటి, అదేవిధంగా ఆ హత్య ఎందుకు జరిగింది, ఈ మొత్తం వ్యవహారంలో మాళవిక నాయక్ పాత్ర ఏంటి, చివరికి డెవిల్ అసలు పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. అయితే ఈ చిత్రం చివరిగా తీర్పు ఏంటి అంటే, యాక్షన్ సీక్వెన్స్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ పాయింట్స్ ఆకట్టుకుంటాయి. తన యాక్టింగ్ అండ్ యాక్షన్ తో కళ్యాణ్ రామ్ మెప్పించాడు. అయితే ఇందులో మైనస్ ఏంటంటే, రొటీన్ సీన్స్, కీలక సన్నివేశాలు స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అనే చెప్పాలి. మొత్తం మీద ఈ చిత్రంలో మెయిన్ పాయింట్ యాక్షన్, ఎలివేషన్స్ అండ్ ట్విస్ట్లు బాగున్నాయనే చెప్పాలి. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుందనే చెప్పాలి.